తూర్పు గోదావరి జిల్లా తుని ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ తలుపులమ్మలవ దినదినాభివృద్ధి చెందుతుందని లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు కొండపై భక్తుల సౌకర్యార్థం లిఫ్ట్ ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన అంశంపై దేవాదాయ అర్చకులతో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తలుపులమ్మ తల్లి ఆశీస్సులు తీసుకుందామని చెప్పని ఈ ఊరు రావడం జరిగింది. ఎన్నికల ముందు నేను ఇక్కడికి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకున్నాను, ఎమ్మెల్యే గెలిచాను. నాకు అమ్మవారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో యావదాయ శాఖ మంత్రి కూడా ఇచ్చినారు. ఈ కరోనా టైంలో కొంచెం ఎక్కువగా పర్యటించలేకపోయినా కానీ తప్పనిసరి మామూలుగా అన్ని దేవాలయాలు పర్యటించి ఆ దేవాలయాల అభివృద్ధి కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని దేవాలయాలు కూడా అభివృద్ధి చేయాలని చెప్పిన ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ద్వారకతి కొండ వెళ్ళొచ్చాను. ఆల్రెడీ ఇప్పుడు తలుపులమ్మ గుడికి వచ్చాను. ఇప్పుడే చైర్మన్ గారు ఈ ఓవర్ కలిసి ఈ యొక్క గుడికి లిఫ్ట్ కావాలని చెప్పి